అందరికి నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. ఈరోజు వీడియో అంశం ఏంటంటే, కొన్ని సందర్భాల్లో జేఈ మెయిన్స్ ప్రిపేర్ కావడం కంటే ఎంసెట్ ప్రిపేర్ కావడం సరైనదా. ఈ విషయం మీద కాస్త లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. దయచేసి అందరూ కూడా ఛానల్ను అక్కడ ఉన్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయగలరు. దానివల్ల నా తర్వాత వీడియోలన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఇక విషయానికి వస్తే, డెఫినెట్గా జేఈ అడ్వాన్స్ అత్యున్నత సంస్థల కోసం ఉండేటువంటి ప్రవేశ ఎంట్రన్స్, తర్వాత జేఈ మెయిన్స్, బిట్సాట్, రాష్ట్రానికి సంబంధించినటువంటిది ఎంసెట్ ఎంట్రన్స్ విషయం అందరికీ తెలిసిన విషయం. అయితే ఒకవేళ జేఈ అడ్వాన్స్డ్ మీద పెద్దగా కాన్ఫిడెన్స్ లేనప్పుడు జేఈ మెయిన్స్ మీద కూడా పెద్దగా ఆశ లేని సందర్భంలో ఎంసెట్ ప్రిపేర్ కావచ్చా అంటే డెఫినెట్గా కావచ్చు. అంటే చాలామందికి తెలియని అంశం ఏంటంటే, రాష్ట్రాల్లో ఉండేటువంటి కొన్ని మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ లోయర్ ఎన్ఐటీల కంటే, లోయర్ IIIT కంటే మంచి సంస్థలు. ఉదాహరణ హైదరాబాద్ విషయానికి వస్తే, CBIT, JNTU, ఉస్మానియా, నారాయణమ్మ, వాసవి, VNR విజ్ఞాన జ్యోతి, KMIT, ఇంకా కొన్ని సంస్థలు పేర్లు చెప్పనివి కూడా. మీరు ఆంధ్రాకి వెళ్తే JNTU కాకినాడ, JNTU విజయనగరం, SRKR భీమవరం, విష్ణు ఉమెన్స్ భీమవరం, గాయత్రి విశాఖపట్నం, వెంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్ తిరుపతి, JNTU అనంతపురం, ఇంకా నేను పేర్లు చెప్పని ఇంకా కొన్ని మంచి కాలేజెస్ కూడా రాష్ట్రంలో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ కాలేజీ యొక్క ప్రత్యేకత ఏంటంటే, హైదరాబాద్లోని చాలా ఇంజనీరింగ్ కాలేజీలో ఇటీవల కాలంలో ప్లేస్మెంట్స్ పెరిగినాయి. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, దేశమంతా సాఫ్ట్వేర్ రంగం వేగంగా వృద్ధి చెందుతుంది, హైదరాబాద్లో మరింత వేగంగా వృద్ధి చెందుతుంది. దాదాపు గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి 25% హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతులు పెరిగినాయి. సహజంగా హైదరాబాద్లో ఒక కంపెనీ ఉన్న వ్యక్తి, చిన్న కంపెనీ అయినా పెద్ద కంపెనీ అయినా, వారికి కావాల్సినటువంటి కొంతమంది ఎంప్లాయీస్ తీసుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. సహజంగానే హైదరాబాద్ నుంచి అక్కడ ఉండేటువంటి రిక్రూటింగ్ పర్సన్ పావు గంట అర్ధగంటలో కారులో వెళ్ళి అక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటే చాలా సులభం. అదే ఎక్కడో నార్త్ ఈస్ట్ ఉండే IIIT ఇంకా మరేదో మారుమూల ప్రాంతాలు ఉండేటువంటి IIIT GFT కాలేజీలకో మరే ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళడానికంటే, ఆ కంపెనీ యొక్క రిక్రూటింగ్ ఏజెంట్ పర్సన్ పక్కనే ఉండేవాడు ప్రిఫర్ చేస్తారు. కాబట్టి హైదరాబాద్ యొక్క ప్లేస్మెంట్స్ అనూహ్యంగా వెళ్ళిన ఒకటి హైదరాబాద్ నుంచి. సో హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు ఎక్కువ రావడం కావచ్చు, హైదరాబాద్ అందుబాటులో ఉండడం కాదు. ఉదాహరణకు హైదరాబాద్తో పాటు 8 IIT స్టార్ట్ అయినాయి, హైదరాబాద్ IIT పాటు. హైదరాబాద్ ఎందుకు నెంబర్1 ఉంది, మిగతా IIT ఎందుకు వెనుకబడి ఉన్నాయి? నిజానికి అన్నింటిలో ఒకే స్టాండర్డ్ ఉంటుంది, ఫ్యాకల్టీ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, మిగతా విషయాల్లో. కొన్ని IIT హైదరాబాద్ కంటే పెద్దవి, అయినా హైదరాబాద్ నెంబర్1 ఎందుకు ఉంది? టాప్ కాలేజెస్ బీకు ఇంచుమించు సరిసమానంగా ఎందుకు వస్తుందంటే, హైదరాబాద్లో IIT కాలేజీ యొక్క లొకేషన్. హైదరాబాద్ IIT కాలేజ్ అద్భుతంగా మిగతా అనుకుంటే పొరపాటు. హైదరాబాద్లో IIT ఉండడం వల్ల చాలా కంపెనీస్ సమీపంలో ఉంది కాబట్టి హైదరాబాద్ IIT ప్లేస్మెంట్స్ రావడం వల్ల, ప్లేస్మెంట్స్ పెరగడం వల్ల, స్టూడెంట్స్ డిమాండ్ పెరగడం వల్ల, తర్వాత స్టూడెంట్స్ ఎక్కువ మంది మంచి స్టూడెంట్స్ ఆప్ట్ చేసుకోవడమే కారణం తప్ప మరొకటి కాదు. కాబట్టి ఎంసెట్ను మనం తక్కువ అంచనా వేయలేము. అయితే ఆంధ్రాలో కూడా చాలా మంచిగా చేస్తున్న కాలేజెస్, ఇప్పుడు SRKR, విష్ణు ఉమెన్స్ అట్లాంటి కొన్ని కాలేజెస్, అంటే ఇప్పుడు నేను పేరు చెప్పినవే మంచిగా ఉన్నాయి కదా, చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి. ప్రతి కాలేజ్ కూడా నాకు తెలియాల్సిన అవసరం లేదు. కాబట్టి ఎంసెట్ కాలేజీలో మనకు బెటర్ అవకాశం ఉండే అవకాశం, అన్ని స్టేట్లలో ఇంత ప్లేస్మెంట్స్ వచ్చే కాలేజెస్ ఉండవు. మీరు జార్ఖండ్కో, లేకుంటే ఉత్తరాఖండ్కో, లేదా ఛత్తీస్గఢ్కో, లేదా మరికొన్ని మారుమూల రాష్ట్రాలకు, హిమాచల్ ప్రదేశ్కు అక్కడ ఉండే ఇంజనీరింగ్ కాలేజ్కి ఇట్లా ప్లేస్మెంట్స్ రావు. కానీ వాళ్లకు లాస్ట్ IIIT వచ్చినా కూడా వాళ్ళకి బెటర్. కానీ హైదరాబాద్లో ఉండే వాళ్ళకు, లేదా ఆంధ్రాలో ఉండే వాళ్ళకు చివరి IIIT వదిలిపెట్టి కూడా ఎంసెట్ కాలేజీలకు వెళ్ళడం కూడా, వెళ్ళడం వల్ల కూడా ప్రయోజనం నెరవేరుతుంది. 90 లక్షల పైన ప్యాకేజ్ వచ్చింది కేశవ మెమోరియల్ ఇంజనీరింగ్ KMIT. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతులు కూడా 72 లక్షలు చెప్తున్నారు. మరి హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ ఐ డోంట్ నో.
సిబిఐటిలో కూడా దాదాపు 15-20 లక్షలు వచ్చే ప్లేస్మెంట్స్ 10 ఉన్నారు. కాబట్టి ప్లేస్మెంట్స్ ఇక్కడ కూడా చాలా మంచి. ఇప్పుడు హైదరాబాద్లోని సిబిఐటి, నారాయణమ్మ, తర్వాత వీటిలో కంప్యూటర్ సైన్స్ వచ్చినటువంటి ప్లేస్మెంట్స్ మీకు చివరి 5-6 NIT కంటే చాలా ఎక్కువ, చివరి 5-7 NIT కంటే ఎక్కువ వీటి యొక్క యావరేజ్ ప్లేస్మెంట్స్ కంప్యూటర్ సైన్స్. కాబట్టి మనకు ఎంసెట్లో కూడా రిజర్వేషన్ ఉంటుంది. ఉదాహరణకు సెంట్రల్లో మీకు ఓబీసీ అందరు బీసీలు ఒకటే, అదే మన స్టేట్కి వస్తే బీసీఏ, బీసీడి, ఈ రకరకాల క్రైటీరియా ఉంది. బీసీఏ వాళ్ళకి చాలా ఈజీగా సీట్ వస్తుంది, బీసీసీ వాళ్ళకి ఈజీగా సీట్ వస్తుంది, అదే ఓబీసీలో అంత అవకాశం ఉండదు. కాబట్టి బీసీ రిజర్వేషన్ కూడా ఉపయోగించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ. కాబట్టి మెయిన్స్ అడ్వాన్స్ మీద పెద్దగా కాన్ఫిడెన్స్ లేకుండా ఎంసెట్కు ఫోకస్ పెట్టచ్చు. నిజానికి సిలబస్ ఒకటే, కాన్సెప్ట్స్ ఒకటే, బట్ ఎగ్జామినేషన్స్ ఎక్కువ టెస్ట్ రాయడం ద్వారా దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. టైం మేనేజ్మెంట్, ఏ సబ్జెక్ట్ని ఫోకస్ పెట్టాలి, అట్లా 90 మార్కులు వస్తే చాలా మంచి ర్యాంక్ వస్తుంది. 80 ర్యాంక్ 80 మార్కులకు కూడా మంచి కాలేజీలో సీట్ వస్తుంది. రిజర్వేషన్ ఉంటే 70 కూడా సీట్ వస్తుంది. కాబట్టి ఎంసెట్ను మనం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. చాలా మంచి మంచి కాలేజెస్ కూడా తెలంగాణలో ఇప్పున్నాయి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా సూచన. ధన్యవాద్. భారత్ మాతాకి జై. వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వెంటనే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే తర్వాత వీడియోలు దానివల్ల మీకు వస్తుంటాయి. ధన్యవాద్.